అబ్బాయి అని అన్నంట అబ్బాయి. అయితే ఇట్లా ఇన్సూరెన్స్ అక్క ఇన్సూరెన్స్ అక్క అని చెప్పి ఇన్సూరెన్స్ కట్టించుకుంది. కట్టించుకున్న తర్వాత ఏం చిన్న మాకు ఏం లేదు, మరి మాకేం ఇవ్వలేదు మరి అని నేను అడిగితే అక్క అడిగిస్తా అన్నాడు సారు, వినయ్ అన్న సార్ ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు మాకు, నీకు అయ్యగానే నీకు తీసుకొచ్చి ఇస్తా నెల లోపల అని చెప్పి అన్నాడండి. ఎవరు కట్టించుకోరు? అనీలు అనీలు కట్టించుకొని ఇక ఈ చెక్కులు ఇస్తా అని ఇయ్యలేదండి. పాన్సర్ నోట్లు ఇచ్చిండు, పాన్సర్ నోట్లు ఇచ్చిన తర్వాత అనడగా చెక్కులు మేము నెల తర్వాత తీసుకొచ్చి ఇస్తాం అక్క అని అన్నాడు, అయ్యి లేదు. ఏందండి మేము గొడవ చేసినాం, గొడవ చేస్తే అబ్బాయి అన్నాడు నేను నెల రోజులలో తీసుకొచ్చి ఇస్తా అన్నాడు. నెల రోజులు చూసినాం, నెల రోజులు ఇయ్యలేదు. వాయిదలో 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 పెట్టి సంవత్సరం గడిపిండండి. సంవత్సరం గడిపిన తర్వాత ఏం చేసిండు, మేము 20 తారీఖు జనవరి 20 తారీఖు అని మళ్ళీ వాయిదా వేసారు. వాయిదా వేసిన తర్వాత మేము వాయిదాకి అడిగినాం అనిలు ఇట్లా సంగతి, నువ్వు 20 తారీఖు జనవరి 20 తారీఖు పెట్టినావు, 20 తారీఖు కంపల్సరీగా ఇవ్వాలి అని మేము అడిగితే అబ్బాయి ఏమన్నాడంటే నాకు తెలియదు 20 తారీఖు పెట్టింది ఎవరు, నీకు ఎవరు చెప్పారంటే నువ్వే కప్పే చెప్పింది ఇంటికి వచ్చి పలాని రోజు ఇస్తా పలాని రోజు ఇస్తా అని చెప్పినావు నువ్వు. ఇట్లా చేస్తారా మమ్మల్ని లేడీస్ మేము అందరం లేబర్ వాళ్ళం, ఏమీ లేదు మాకు, మేము రెక్కలు అమ్ముకొని బట్టి పుస్తలు అన్ని తాకట్లు పెట్టేసుకొచ్చి మీకు ఇచ్చినాం, ఇన్ని పట్టాలు కనుక పెట్టినప్పుడు మాకు ఇల్లులే కనుక లేవబ్బా మీకు దండం పెడతాబ్బాయి అన్నా కనుక మా మాట వినిపించుకోలేదు. వినిపించుకోకుండా మమ్మల్ని ఇట్లా చేసింది సార్, మమ్మల్ని ఇట్లా చేస్తే అబ్బాయి 20 తారీఖు నుంచి మరి పట్టాలు ఇస్తా అన్నాడు. ఆ పట్టాలు లేవు, డబ్బులు లేవు. ఎంత కట్టావు? మేము 30 లక్షలు కట్టినాం, 30 మంది నుంచి చేరిపోయాను నేను. నా కాడ మళ్ళీ పర్సనల్ కనుక మరి డబ్బులు 50,000 తీసుకెళ్ళిండు అని అన్న అబ్బాయి. ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ లేదు, ఫోన్ మా నెంబర్ చూస్తుండు కట్ చేస్తుండీ ఇట్లా చేస్తుండు మమ్మల్ని డబ్బులు అంటే డబ్బులు అడిగితే నువ్వు ఎవరమ్మా మాదిగామా మాకు మాకు కట్టినావు నువ్వు కట్టినావు ఇచ్చేదా కాగానంటే ఇచ్చేదప్పుడు అబ్బాయి మా ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది మేము ఇట్లా చే మేము కూల్ చేసుకుని బతుకోవాలో మేము మమ్మల్ని ఇట్లా ఇట్లా చేసి ఇట్లా ఒక మాయ పూచి మమ్మల్ని కట్టించి మమ్మల్ని ఇంత కాటు చేసుకొచ్చి నువ్వు మేము ఏమైపోవాలి, జనం అందరూ మా ఇంటి మీద పడతారు, మేము ఎందుకు ఇలాగే ఇట్లా చేశారు ఎందుకు అని మేము అడిగితే నీలో తీస్తే మేము ఇయ్యం ఏం చేసుకుంటావు చేసుకోపో, నువ్వు ఎడకేసి వేసుకుంటావు వేసుకోపో అని చెప్పి మమ్మల్ని బెదిరించిండండి. మమ్మల్ని నైట్ అంతా పగలంతా ఏడిపించి వాళ్ళు ఏడుతున్నామండి, ఇంట్లో పిల్లలు లేక బువ్వ లేక మాకు ఇంట్లో తాళం వేస్తా అంటారు వాళ్ళ ఇంట్లో వచ్చి మీకు ఇల్లు లేదు వాకిలు లేదు నువ్వు వెళ్ళిపో బయటికి అని మా వాళ్ళందరూ అంటుండే. నేను ఈ రోజు ఏడ్చుకుంటే నా భర్త కనుక నాదండి నువ్వు వెళ్ళిపోయిన ఇంటి నుంచి అని మా భర్త కనుక తెలిసి కనుక తెలవకుండా కనుక కట్టినని నేను ఎంతో మాయపోయినా నా తండ్రి ఇయ్యా నా దండం పెడతాయ్యా దేవుడు నమ్మకాని అని చెప్పారు రాగయ్యా మీరు అని నేను అన్నా కనుక నా మాట ఒక్కటన్నా ఈనట్లేదు సార్, మరి మేము ఇట్లా వచ్చి కేసు పెట్టినాం సార్ మీ దండాలు నా తండ్రి మీరు ఏం చెప్తారో కానీ మరి మాకు ఎంత న్యాయం చేయండి అయ్యా, మాకు న్యాయం చేసి మరి మాకు ఇచ్చేలా సాయం చేయండి అయ్యా. ఎంతమంది కట్టించినావు? 15 మంది. ఎంత కట్టించిన వాళ్ళతో? ఒక్కొక్కరితోటి ఒక్కొక్కరితోటి 50,000 లక్ష రూపాయలు అట్లా సార్, 15 లక్షల దాకా కట్టినాం. నీకెంత కమిషన్? నాకు కమిషన్ అని ఏం లేదు సార్, అంటే నా చుట్టాలు నాకు బంధువులే సార్, అసలు నేను కట్టిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు అంటే మా వాళ్ళని చూపించిన కట్టించినాం. అది డెత్ ఇన్సూరెన్స్ అని చెప్పిండు, మాకు బాండ్లు లేవు ఇటు పైసలు ఇవ్వట్లేదు మాకు ఇన్సూరెన్స్, మాకు నాకు కమిషను లేదు నాకు ఇమిషన్ లేదు, నా చుట్టం దగ్గర మా సడ్డుకులు మా తమ్ముళ్ళు మా దగ్గర వాళ్ళనే చూపించిన నేను. నాకు పరిచయం అంటే వేరే వాళ్ళతో పరిచయం సార్, మాకు ఆశలు కూడా పైన ఒక ఆయన బంధువు ఉండే ఆయన ద్వారా నాకు తెలిసింది వెళ్ళిండే కాబట్టి దగ్గర కూడా అని చెప్పేసి మనకి చెప్పడం వల్ల అది చేసిండు. లాస్ట్కి ఏం చేసిండు, మధ్యలో ఒకసారి ఇట్లా మేము ఒత్తిడి పెడుతుంటే నాకు ఒక చెక్కు రాసిచ్చాడు, 65 లక్షలు చెక్కు రాసిచ్చాడు అంత క్లైమ్కి, ఒకవేళ నేను ఇవ్వకపోతే ఈ చెక్కు నువ్వు కోర్టులు వేసుకో ఏమన్నా చేసుకో అని చెప్పేసి చెక్కు బాండ్ రాసిచ్చాడు. బాండ్లని ఒత్తిడి పెడుతుంటే మా పైసలు మాకు కానీ ఒత్తిడి పెడుతుంటే ఇట్లా చెక్కు రాసిచ్చాడు. లాస్ట్కి వచ్చేసరికి మమ్మల్ని బెదిరించడం జరిగింది. ఇది సార్ జరిగింది. ఇట్లా మేమంతా ఎస్సీ వాళ్ళం మాది వాళ్ళం కూలీ చేస్తుండడం, నేను ఆటో డ్రైవర్ని ఆటో తోలుకుంటా చేస్తున్నాం సార్, మాకేదో ఆశ కల్పించి వస్తాయంటే మేము వడ్డీకి సడ్డీకి తెచ్చి కట్టినాం సార్, సంపాదించింది లేదు ఏం లేదు వడ్డీలకు తెచ్చి కట్టినాం.